గట్టిగా చేసినట్టున్నారు, టాప్ లెస్ పెట్టి అడుగుతున్నారు. టీఎస్ 24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం టాలెంట్ హ్యాండ్లో భాగంగా సహస్ర స్కూల్లో ఉన్నాం మనం. ఇక్కడ మరి చిచ్చారిపేటలు ఎంతమంది ఉన్నారు చూసారు కదా, లాస్ట్ టైం స్కూల్లో మరి ఇద్దరు ముగ్గురే కనిపించారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళందరితో కాసేపు సరదాగా ఎంజాయ్ చేద్దాం మరి. ఇక్కడ స్కూల్కి వచ్చి రాగానే వాళ్ళ పీటీ సార్ చెప్పింది నాకు, ఇక్కడ ఒక అమ్మాయి ఒక్కటే సాగును రెండు రకాలుగా వాడతాడ, మరి అవి టాలెంట్ ఏందో చూద్దాం. హాయ్, మళ్ళీ చెప్పాము. నేను ఫస్ట్ క్లాస్. ఓకే, ఫస్ట్ క్లాస్ ఫీజు కట్టలేదని యూకేజీలో ఉన్నావు మళ్ళీ? ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత యూకేజీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్లాసా? సూపర్. ఓకే, నీ దగ్గర టాలెంట్ ఉందని విన్నాం, మీ సార్ చెప్పాడు ఒకటే సాంగ్ రెండు రకాలుగా పాడతావు అంటే కదా, మా కోసం ఒక పాట పాడతావా? ఓకే, పాడు. ఏం పాట? రౌడీ బేబీ. రౌడీ బేబీ లాగానే ఉన్నావు. ఓకే రైట్, వన్ సెకండ్. ఓకే, మీకోసం ఒక సాంగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా కోసమా అక్క కోసమా? అక్క కోసం. ఉన్న చోట ఉండని అదే ఉడినే వయసే నెప్పనీయ వెయ్యని అదే హడినే వయసే నీ పై కాసం ఎదలో నీ కై కాసం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మన కోసం మంచి సాంగ్ వాడింది కదా, మరి ఇప్పుడు జయసింహ అనే ఈ అబ్బాయి మన కోసం ఒక స్టోరీ సాంగ్ డాన్స్ చేస్తాడంట, ఒకసారి చూద్దామా? మై నేమ్ ఇస్ జయసింహ. పుడితే పుట్టాలి హిందూగా, పుడితే పుట్టాలి హిందూగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, తన సేవకుడై కదలాలి, తన సేవకుడై కదలాలి, శ్రీరాముని గుడిరే కట్టాలి, శ్రీరాముని గుడిరే కట్టాలి.
బలి 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 బజరంగి, జై బోల జై బోల బజరంగి, పుడితే మళ్ళీ పుడితే అయోధ్యల వెలిగించు కర్పూర దీప, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, గుండెల నిలబడ రాముని రూపం, గుండెల నిలబడ రాముని రూపం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్. బాగా తెలుసు జయసింహ. ఓ, నాకు నేర్పిస్తావా మంచి మంచి సాంగ్స్ ఇలాంటివి? ఓకే, బై బాయ్. టీచర్ పెడుగులు వాళ్ళు మన టైం మొత్తం తినేస్తారు. ఇక్కడ అమ్మాయి ఏదో స్కూల్ వాళ్ళ స్కూల్ గురించి ఏదో స్పీచ్ ఇస్తారంట, విందాం. ఓకే, ఇందాక మనం అక్కడ పిల్లల్ని చూసాం కదా, ఇప్పుడు ఐఏఎస్ ఎక్సామ్ వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడదాము, సాంగ్స్ ఇద్దాము, స్టోరీస్ చెప్తారంట. ఇక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ స్కూల్ గురించి ఏదో స్పీచ్ ఇస్తుందంట, ఒకసారి చూద్దాం మరి. హాయ్, వాట్ ఈస్ యర్ నేమ్? పి ధరణి. ఓకే, పి ధరణి. ఓకే, నా ఏ క్లాస్? టెన్త్ క్లాస్. ఓకే, ఇప్పుడు మీ స్కూల్ గురించి ఏదైనా స్పీచ్ ఇస్తావా? ఓకే, మంచి స్పీచ్ ఇవ్వాలి మరి. I am a student of Sahasra family. I am very proud to be a student of Sahasra. Last academic year our seniors have scored 10 GPA. I hope that same will be continued this year, and not only that, they have enjoyed with their examination part and they have nearly wrote 320 exams, and whatever the teachers are very good in this Sahasra family. They treat them students as a family member, and whatever we do for the teachers, it is good, and reflection of teachers will be depend on the students' activities. We have many facilities in the school campus like AV, lab, playground, etc. And I hope that this year will be scored many 10 GPAs in the school. Thank you. Thank you. Jethima, hello. చేస్తున్నాడు రమేష్ ప్లేస్ లో నేను తీసుకుందాం. ఎప్పుడు పడతా పోరా, ఎప్పుడు పడతా పోరా, ఇరేబడ పశువుల గొడ్డ బాగమతి అడ్డ, ఇరేబడ పశువుల గొడ్డ బాగమతి అడ్డ. ఎప్పుడు పడతాపురా, ఎప్పుడు పడతాపుడు, పశువుల గొడ్డ బాగమతి అడ్డ. రాజుకి ఎంతో మంది పిల్లలు ఉన్నాడు, కానీ ఉజ్జయినికి ఒక్క పిల్లలన్నీ ఉండడు. అప్పుడు ఈ రాజు అందరిని చూసి ఎంతో బాధపడతాడు, ఎందుకు వీళ్ళకి అందరు పిల్లలు లేరు, నేను వీళ్ళందరు పిల్లలు ఇస్తా అని ఇస్తాడు. కానీ ఒక్క ఆయనకే పిల్లలు ఉండడు. రాజు దగ్గర ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్ల లేకపోతే రాజుకి పిల్లలు పుట్టారని అందరు అనుకుంటాడు. అప్పుడు ఈ ఒక పిల్లని కూడా ఇచ్చేస్తే అప్పుడు రాజుకి పిల్లలు లేకపోయిండు, అప్పుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఏమైందంటే రాజు అంతా అన్నం తినలే, ఏం తినలే. అప్పుడు అన్నం తినకుండా ఉండిపోయాడు. అప్పుడు భార్య కూడా ఏం తినకుండా, అప్పుడు అందరూ జనాలంతా వచ్చి అడిగిండు రాజుని, మీరు ఎందుకు ఇట్లా తినట్లే, ఎందుకంటే నాకు పిల్లలు లేరు కదా, అందుకే నాకు ఉండబుడ్డ అయితే లేరని నాకు ఏం వద్దు అని అంటాడు. అప్పుడు ఊజనంతా అన్నం పెడతా అంటే ఏం తినడు, అసలు తినకుంటే ఏం చేస్తారంటే
చూస్తాడు. రాజు రాజు రూమ్ లో చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆ జనాలు చూసి భయపడి ఉడికిపోయారు. అప్పుడు జనాలంతా ఉడికిపోయిరా ఉడికిపోయిరా ఉడికిపోయినాక జనాలంతా ఏం చేసిర్రు అంటే, మనం ఇక్కడ ఉండొద్దు వేరే ఊరుకోదామని వాళ్ళు అనుకున్నాడు. ఓకే, నైస్ నైస్ స్టోరీ. మిగతా స్టోరీ అంతా ఎప్పుడు చెప్తుంది? ఇంకోసారి ప్రోగ్రామ్ కట్టండి. సూపర్ లిస్ట్. మళ్ళీ త్వరలో రిలీజ్ చేస్తాడు మన రాజమౌళి. జయసింహ, ఈ స్టోరీ ఎవరు చెప్పకు, ఆయన సినిమా తీసేస్తారు. లోపల పెట్టండి. అబ్బాయి మంచి బాహుబలి స్టోరీ చెప్పాడు కదా, మరి ఈ అబ్బాయి తన స్కూల్ గురించి చెప్తున్నాడంట, విందామా? హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? సాయిబాలాజీ. సాయిబాలాజీ, శివబాలాజీయా సాయిబాలాజీయా? నేను చూస్తుంటే నాకు ఎందుకో బిగ్ బాస్ 1 గుర్తుకొస్తుంది అబ్బా. అలానే ఉంటావు కదా. ఓ, అక్కడ గడ్డం ఉంటుంది, ఇక్కడ గడ్డం ఉండదు, అంతే. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. I want to say about my school. My school name is Sahasra High School, and I am proud to study in this school because we have excellent teachers and also motivational teachers which they will act as our teachers to help us in studies. And also in recent our old academic year, 10th class has got 4 members 10 GPA, percent they got 10 GPA, and also this is because of our teachers and also the hard work of the students. And also I want to get 10 GPA in the 10th class this year, and I will study hard and I will work hard to get 10 GPA. And also teachers are well educated and mature teachers. They will help us in many ways and they will motivate us in many ways. And also we have so many facilities, bus facilities, games, we can play games, and we have a playground, and we have a PT sir, and we have God gifted principal sir, dean sir, and all the teachers. And we also participated in many activities in our school and also in other schools, and we also got many awards, gifts and medals. This is because of our teachers, so I am thankful to them. And also first I am thankful to my parents because they joined in this school. And Jai Hind, Jai Bharat. Thank you. పాడింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పార్టిసిపెంట్ వచ్చింది. ఓకేమా, హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? సాధన. వాట్ ఈస్ యువర్ నేమ్? వర్షిత. వర్షిత, ఇప్పుడు మీ సాంగ్ పాడుతున్నారా? ఓకే. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, సర్వలోక శరణ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబా, మామూలు లేదు, ఒక్కొక్క దగ్గర టాలెంట్. శాస్త్ర స్కూల్ నిండా నిండిపోయారు. ఒక్కొక్క క్లాస్లో దగ్గర దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు. అందరు సింగర్సే, హోల్ క్లాస్ సింగర్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి పాడుతుందంట, విందామా? హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హర్షిణి. హర్షిణి, ఓకే, యు ఆర్ గోయింగ్ టు సింగ్ సాంగ్. Yes. ఓకే. ఆగిపో బాల్యమానవ్వులో నాట్యమా, సరదా సిరిమూవలౌదాం ఏటిలో వేగమా, పాటలు రాగమా, చిటికిన తాళాలు వేద్దాం, ఇంతలో వెళ్ళిపోకుమా, వెంట వచ్చే నేస్తమా, ఇంతలో వెళ్ళిపోకుమా, వెంట వచ్చే నేస్తమా, తొందరగా నన్నే పె
పెంచేసి నువ్వే మోచిన బోకుమా, తొందరగా నన్నే పెంచేసి నువ్వే మోచిన బోకుమా. ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా, సరదా సిరిమూవలవుదాం ఏటిలో వేగమా, పాటలో రాగమా, చిటికిన తాళాలు వేద్దాం. ఊరికే పని లేక తీరికస్సల్లేక తోటలో తూనీ గల్లే తిరిగొద్దామా ఏం చెక్క, అంత పొడుగెదిగాక తెలుసుకోలేరింకా, సులువుగా ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్క. నింగికి నిచ్చెన వేయవే, నింగికి నిచ్చెన వేయవే, గుప్పెడు చుక్కలు కొయ్యవే. నైస్ అంగమ్మా, ఇది ఏదైనా సినిమాలో తీసుకున్నావా? ఇప్పటిదాకా మనం స్కూల్ గురించి స్పీచ్ విన్నాము, సినిమాలోంచి పాటలు పాడారు, డైలాగ్స్ చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళ స్కూల్ గురించి ఒక పాట పాడతానని ముందుకు వచ్చింది ఒక అమ్మాయి, మరి అదేంటో చూద్దాం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. వైష్ణవి, నువ్వు స్కూల్ గురించి పాట పాడదాం అనుకుంటున్నావా? ఒక రెడీయా, ఒకదానే పాడతావా? ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుందాం. ఒక రెడీ. అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, విద్య నేర్పే గురువులున్న మన శాస్త్ర స్కూల్, విద్య నేర్పే గురువులున్న మన శాస్త్ర స్కూల్. అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, ఆటలెన్నో నేర్పుతారు పాటలెన్నో నేర్పుతారు, ఆటలెన్నో నేర్పుతారు పాటలెన్నో నేర్పుతారు, ఆట పాట మాటలలో ఆనందం పంచుతారు, ఆట పాట మాటలలో ఆనందం పంచుతారు. అదే మన సహస్ర స్కూల్, అదే మన సహస్ర స్కూల్. అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి, విద్య నేర్పే గురువులున్న మన సహస్ర స్కూల్. అందరూ సహస్ర స్కూల్ ఒక ఓ వేసుకోండి. ఓకే, ఇంతసేపు పెద్దవాళ్ళైనా ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని కూడా తీసుకోండి, మాతో గొడవ పడి మరీ సాంగ్స్ పాడుతున్నారు. ఒకసారి వీళ్ళు ఏంటో చూసేద్దామా? ఓకే, హాయ్. What is your name? Sai Managna. Sai Managna. Madhavita. Madhavita. Which class? Fourth. Fourth. Fourth class. Okay. Yo, my little friends, huh? ఎలా ఉండాలి అని మీ ముందుకు వస్తున్నారు సహస్ర స్కూల్ పిల్లలు. హాయ్. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్? కే ప్రణతి. వాట్ ఇస్ యువర్ నేమ్? డి రిత్విక. విచ్ క్లాస్? ఫోర్త్ క్లాస్. ఓ మై గాడ్, ఫోర్త్ క్లాస్? ఓకే ఓకే. ఇప్పుడు నా కోసం వాడుతున్నారా మీరు సార్? అతని కోసం వాడుతున్నారా? ఓ థ్యాంక్ యూ. ఓకే, సాంగ్ సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, గలగల పాడే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా, మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం.
అక్షరాల భారతీయ తాపసులది రాజ్యం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. సంఘటనం ఒక యజ్ఞం, సమిత గమన జీవనం. భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. థ్యాంక్ యూ నా కోసం మారినందుకు. బాయ్ బాయ్. ఓకే, మరి వాట్ ఈస్ యువర్ నేమ్? సెకండ్ క్లాస్ నుండి ఎప్పుడు ఫోర్త్ టెన్త్ వాళ్ళేనా, ఇప్పుడు సెకండ్ క్లాస్ వాళ్ళ మేము కూడా మంచి సాంగ్స్ పాడుతున్నామంటూ మనం ముందుకొస్తుంది అమూల్య. ఓకే అమూల్య, మంచి సాంగ్ పాడతావా? ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ కననాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశానాయ ధీమహి, గుణపవిష్ణాయ గుణశానాయ. ఓకే రైట్. ఇందాక వాళ్ళు మంచి మంచి సాంగ్స్ పాడారు కదా, ఇప్పుడు అయ్యర్ నుండి మన ముందుకు అందరూ నీకోసం పాడారు. ఈ అమ్మాయి నా ఒక్కటి మాత్రం నాకు. ఓకే చూద్దాం, అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎవరి కోసం పాడుతున్నావు? ఓ థ్యాంక్ యూ. ఓకే హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? సాహితి. విచ్ క్లాస్? 7. సాహితి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల జలాచర జీవ జాతులలో కొలువు దీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచ కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, ఒంటివ సత్తువ ఒత్తిగ చేసి నెత్తుటి చుక్కల చమరుగా పోసి, పసిబిడ్డలోన ప్రాణదీపాన్ వెలిగించబోని రావే. నీ ఉసురు వెళ్ళిపోతున్న గాని యముని గుమ్మానికి ఎదురుల బిలబడి కలవడి కొట్లాడినవే అమ్మ, ఒడిచేరిన బిడ్డ ఎదలు ముద్దాడగా బిగబెట్టి ఊపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరు నజాన్. కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలుసనే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ గురించి చాలా బాగా పాడింది. నందివాహన నాగభూషణ దోష దోష నాశ వినాశన, సృష్టి కారణ నష్టరారణ దమోరతో తత్వ మాఘమాసమున కృష్ణ పక్షముల చతుర్భుజము అయ్యో ఆయన వెలిసినట. అరే ఓ జంగ బా మెడలో సార్, అరే ఓ జంగ బా బూడిత దేహ, అరే ఓ జంగ బా మెడలో సార్ బాబా బూడిత దేహమా సిగలో సందమమ్మ. తాననే తాననే నే ఓ ఇప్పటిదాకా ఎంతమంది సింగర్స్ చూసారు కదా, ఈ లిస్ట్లో మొత్తం సగానికి ఎక్కువ సింగర్స్ ఉన్నారు. అందరు సింగింగ్ సింగింగ్ సింగింగ్. ఇంకొక అబ్బాయి మిమిక్రీ చేస్తానని ముందుకు వచ్చాడు, మరి ఏం చేస్తాడు? హాయ్ హాయ్. ఏం పేరు? పేరు శ్రీశాంత్. శ్రీశాంత్ ఏ శ్రీశాంత్ ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్ ఏం చేస్తావు? మిమిక్రీ చేస్తావా ఇప్పుడు? ఎవరెవరిని ఇమిటేట్ చేస్తాను? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, రైట్, సూపర్. ఓకే చేయమ్మా. చూడప్ప సిద్ధప్ప, సింహం కూడా అలాగే ఉంటుంది కానీ అది గడ్డం గీసుకోదు, కానీ నేను గీసుకుంటాను, అంతే తేడా. ఇతదంట సేమ్ టు సేమ్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇంకా ఇవ్వలేదు మళ్ళీ. ఓకే రైట్. చూడప్ప పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. చూడప్ప సిద్ధప్ప, లేడు జింక ముందు దారి కానీ సింహం ముందు కాదు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రిట్స్ పెట్టి మా దగ్గరకు వచ్చిండు, సూపర్ బాగా ఇమిటేట్ చేసామమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.